ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దినేష్, మీరు చూస్తున్నారు డిటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫేస్బుక్లో వీడియోస్ ఉంటాయి కదా, సో మీరు ఫేస్బుక్ యూజ్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, ఫన్నీ వీడియోస్ అండ్ సాంగ్స్, మీకు ఏదైనా ఇష్టమైనవి. సో ఆ వీడియోస్ని మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటారు, సో అది మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అది కుదరదు, సో చేసుకోలేరు మీరు. అది ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, సో ఇలాగ ఏదైనా వీడియో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ వీడియోని ఇది నచ్చిందంటే దీన్ని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు నేను ఈ వీడియోని నేను నా గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకుంటాను. వీడియో మీద ట్యాప్ చేశారంటే పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, సో ఆ 3 డాట్స్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఏం చూపిస్తుంది అంటే డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. బట్ ఆ ఆప్షన్లో వచ్చేసి మీకేమంటే ఇమీడియట్లీగా డౌన్లోడ్ అవ్వదు అనమాట, లేట్ తీసుకుంటుంది, 1 అవర్ అండ్ 1/2 అవర్ అలాగా. సో మీకు అర్జెంటుగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలి అనుకున్నారంటే మీరు ఏం చేయొద్దు, ఇప్పుడు చూసారంటే ఇక్కడ కనబడుతుంది కదా 4 లెఫ్ట్ అనేసి, సో ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో అంతే, ఎందుకంటే లేట్ అని అది మీకు తర్వాత మెల్లగా డౌన్లోడ్ అవుతుంది అనమాట, మీకు త్వరగా డౌన్లోడ్ అవ్వదు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేశారంటే ఫాస్ట్గా విత్ ఇన్ సెకండ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 3 డాట్స్ ఉన్నాయి కదా పక్కన, దాన్ని క్లిక్ చేసుకొని ఈ వీడియో అనేదని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని మీ ప్రొఫైల్ ఓపెన్ చేసేదానికి ముందుగానే మీకు సేవ్డ్ అని కనబడుతుంది కదా, ఆ సేవ్డ్ మీరు క్లిక్ చేశారంటే మీ ఫేస్బుక్లో ఎన్ని వీడియోలు అనేది మీరు సేవ్ చేశారనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందరూ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఈ క్రోమ్ బ్రౌజర్లో ఏదైతే ఉందో అది ఫేస్బుక్ ఆన్లైన్ వీడియోస్ డౌన్లోడ్ అనేసి దాంతోగా చెక్ చేశారంటే మీకు ఇలాంటి పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో మీకు కనుక ఆ పేజీ ఓపెన్ అవ్వలేదంటే నేను ఈ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి ఈ లింక్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి మీరు వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ యొక్క ఫేస్బుక్ ఆన్ చేసి మీరు సేవ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోస్ని లింక్ కాపీ చేయాలన్నమాట. సో ఆ వీడియో పక్కనే 3 డాట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నన్ను ఆ లింక్ ఎక్కడ ఉందని అడగబాకండి, 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఆ 3 డాట్స్ని మీద క్లిక్ చేశారంటే కింద కాపీ లింక్ అని ఉంది కదా, సో చూసారంటే కింద నుంచి సెకండ్ దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ కాపీ అయిపోయిందనమాట ఆ లింకు. మీరు నేరుగా వచ్చేసి ఇక్కడ ఈ బాక్స్లో ప్రెస్ చేసి పట్టుకొని కాపీ చేసేయాలి, అంటే పేస్ట్ చేసేయాలి. చేసి గ్రీన్ కలర్లో మీకు కిందకి ఏరో మార్క్ ఉంది కదా, సో దానికని ట్యాప్ చేశారంటే ఆ వీడియో అండ్ ఆ వీడియో కింద వచ్చి డౌన్లోడ్ MP4 అని ఉంటుంది. సో మీరు ఆ MP4 డౌన్లోడ్ MP4 అని ఉంది కదా, దానికని క్లిక్ చేశారంటే మీకు వీడియో అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో మీకు కావాలంటే అది డౌన్లోడ్ అవుతుందా లేదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో మీరు పైన నుంచి కింద కన్ను లాగినట్లయితే ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది. సో నేను క్లిక్ చేస్తాను లేదో ఇప్పుడు 10 సెకండ్లో అప్పుడే సగం దాటేసింది. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది డౌన్లోడ్ అయిపోయిందంటే మీకు మళ్ళీ పైనుంచి కింద కానీ లాగారంటే ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది, చూపిస్తుంది అది మీకు, చూపించింది కదా కంప్లీట్ డౌన్లోడ్ అనేసి. ఇప్పుడు మీరు ఏం చేయొద్దు, సో బ్యాక్ వచ్చేసి మీరు గ్యాలరీ ఓపెన్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది మీ గ్యాలరీలో. సో ఆ డౌన్లోడ్లో చూసారంటే మీరు డౌన్లోడ్ చేసిన వీడియో అనేది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఆ వీడియో అనేది ఎవరికైనా పోస్ట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు అండ్ మీరు చూసుకోవచ్చు అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లో అనేది మీకు ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఫేస్బుక్లో వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మీకు బాగానే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ
वीडियो नचते लाइक चेयंडी लेदा डिस्लाइक चेयंडी मी फ्रेंड्स वाळ्ळकि एवरकैना शेर चेयंडी अंत तप्पकुंडा मन चैनल नि सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु मीरु सब्सक्राइब चेसुकुंटे नेनु एप्पटिकप्पुडु वीडियोस पोस्ट चेस्ते अवि मीकु नोटिफिकेशन रूपंलो अंटे मीकु वच्चेस्तायि अन्नमाट सो तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी थैंक्स फर् वाचिंग फ्रेंड्स